ఖమ్మం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పార్టీలన్నీ జిల్లాపైనే ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే జిల్లాలో టీడీపీ వైఎస్ఆర్టీపీలు సభలు నిర్వహించగా ఇక బీఆర్ఎస్ సైతం ఈ నెల 18న బహిరంగ సభకు ప్లాన్ చేసింది. మరోవైపు అధికార పార్టీల నేతల మధ్య విభేదాలు, కీలక నేతలు కారు దిగనున్నారనే సమాచారంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఖమ్మం ఇప్పుడు తెలంగాణలోని అన్ని పార్టీలు ఇక్కడే ఫోకస్ పెట్టాయి. భౌగోళికంగానే కాకుండా రాజకీయంగానూ ప్రాధాన్యత కలిగిన జిల్లా. కమ్యూనిస్టుల ఖిల్లాగా పేరొందిన ఖమ్మం అనేక పోరాటాలకు చిరునామాగా ఉంది. ఎప్పుడూ విభిన్న తీర్పునిస్తూ ఇక్కడి ఓటర్లు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీకి పంపారు. సమైక్యవాదం ఎత్తుకున్న వైసీపీకి సైతం 3 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కట్టబెట్టారు. తెలంగాణలో తెలుగుదేశం లేదనే విమర్శ వాస్తవమంటూ 2018 ఎన్నికల్లో 2 టీడీపీ అభ్యర్థులను గెలిపించారు. ఇక వచ్చే ఎన్నికల్లో సైతం అన్ని పార్టీలు ఖమ్మంపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ, తెలుగుదేశం పార్టీలు నిర్వహించిన సభలు సక్సెస్ అయ్యాయి. ఖమ్మంలో అధికార టీఆర్ఎస్ పార్టీ గత 2 ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 1 స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. గెలిచిన తర్వాత ఇతర పార్టీల నాయకులను తనవైపు తిప్పుకుంది. తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్, నామా నాగేశ్వరరావు లాంటి సీనియర్ నేతలు గులాబీ పార్టీలో చేరినా ప్రజలు ప్రత్యామ్నాయం వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిపించుకుంటే తనకు రాష్ట్ర స్థాయిలో తిరుగుండదని భావిస్తున్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. ఇతర జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా ఖమ్మంలో కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక కమ్యూనిస్టులు సైతం ఖమ్మంలో పట్టు ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు సహకారాన్ని అందిస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలోని పలు స్థానాలను లెఫ్ట్ పార్టీలు తమకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సదస్సుకు భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. లెఫ్ట్ పార్టీల అనుబంధ సంఘాలు ఇంకా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీకి ఖమ్మంలో మంచి బలం ఉండేది. 2014-18 లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇక్కడి ఓటర్లు తెలుగుదేశం పార్టీని ఆదరించారు. తర్వాత క్రమంగా తెలంగాణలో తెలుగుదేశం పట్టు తగ్గినప్పటికీ కార్యకర్తల బలం మెండుగానే ఉందనడానికి మొన్నటి చంద్రబాబు సభ నిదర్శనంగా నిలిచింది. ఖమ్మం సభ ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణ వ్యాప్తంగా సభలు నిర్వహించేందుకు తెలుగుదేశం ప్రణాళికలు రచిస్తోంది. ఏపీతో సంబంధాలు, ఖమ్మ సామాజిక వర్గ ఓట్లు తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాజకీయాల్లో సుస్థిరంగా ఉంచుతాయని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. అన్న జగన్తో విభేదాల కారణంగానో లేదా తెలంగాణ రాజకీయాలపై ఆసక్తితోనో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల సభకు సైతం ఖమ్మం జిల్లాలో మంచి స్పందనొచ్చింది. పాలేరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ 3 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం సహా ఓ ఎంపీ స్థానం గెలవడంతో ఖమ్మం జిల్లాపై షర్మిల ఆశలు పెట్టుకున్నారు. అయితే కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఖమ్మం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. జిల్లాలో నాయకుల మధ్య విభేదాలు పెరగడం, నమ్మకమైన ఓటు బ్యాంకు సాధించలేకపోవడం వంటి సవాళ్లు బీఆర్ఎస్ ముందున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 18న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు కేసీఆర్. అదే రోజు కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ గూటికి చేరతారని ప్రచారం జోరందుకుంది. ఈ నెల 18న పొంగులేటి అమిత్ షాతో భేటీ అవుతారని తెలుస్తోంది. జిల్లాలో పార్టీకి పెద్దగా పట్టు లేకపోయినప్పటికీ పలువురు సీనియర్లు ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక జిల్లా నేతల మధ్య విభేదాలు మాత్రమే కేసీఆర్ అజెండా కాదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. జిల్లాకు ఏపీ, ఛత్తీస్గఢ్తో సరిహద్దులు ఉండడంతో బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలకు ప్రచారం కల్పించడంలో భాగంగానే సభ నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తుకు కూడా ఈ సభ ఓ అవకాశంగా వినియోగించుకోనున్నారు.
మరోవైపు ఇప్పటికే టీడీపీ వైఎస్ఆర్టీపీ సభలు సక్సెస్ కావడం, త్వరలో బీఆర్ఎస్ పార్టీ సైతం భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఓటర్లు ఎవరివైపు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.